ఇంకొక విషయం, ఎప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేవలం ప్యాకేజీలకే పరిమితమవుతుంది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడానికి ఇమ్మీడియట్గా అంటే మనకు మార్చ్ 24 లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా SDRF ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కేంద్రం అందించాల్సినటువంటి ట్యాక్స్ డివల్యూషన్స్ని ఇక్కడ కూడా ఆపలేదు. తర్వాత కొన్ని రాష్ట్రాలకు వాళ్ళకి లోటు కింద ఇచ్చేటువంటి ఏదైతే గ్రాంట్స్ ఉన్నాయో ఆ గ్రాంట్స్ కూడా ఇక్కడ కూడా ఆపలేదు. తర్వాత పెద్ద ఎత్తున అంటే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ర్యాంప్అప్ చేయడానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్రాలకు నిధులు అందించలేదు అని చెప్పడం ఏదైందో అది పూర్తిగా అవాస్తవం. అది ఏంటంటే ఈరోజు రాష్ట్రాలకు ఆదాయం లేదు, ఎందుకంటే ప్రధానంగా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, లిక్కర్ ఆగిపోయింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి GST ఏదైతుందో అది కేంద్ర ప్రభుత్వానికి తగ్గింది, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తగ్గింది. సో ఆదాయం తక్కువైనటువంటి నేపథ్యంలో ఈరోజు డే టు డే అఫేర్స్లో ఇబ్బంది ఉంది, ప్రధానంగా తెలంగాణకున్నది మీరు గమనించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా మరి శాలరీస్ ఆపలేదే. ఇంత పెద్ద రైల్వేస్ అండి దేశంలో, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు రైల్వేస్ ద్వారా, ఒక్క రైలు కూడా నడవలేదు, ఆయన కూడా శాలరీస్ ఇచ్చింది కదా. మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందా శాలరీస్? లాస్ట్కు పెన్షన్ అందుకునేటువంటి వారికి కూడా పెన్షన్లు ఈరోజు సరిగా రాలేదు, వాటికి కూడా కూతబడ్డది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎందుకు ఉన్నాయి? కేవలం లాక్డౌన్ తర్వాత 15 రోజులు గడవగానే ముఖ్యమంత్రి గారు తక్షణమే జీతాలు కట్ చేస్తున్నామని ప్రకటించారు. 15 రోజులనే నీ ఆర్థిక వ్యవస్థ అంత దారుణంగా ఎందుకు దెబ్బతిన్నది? నిజంగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పరిపుష్టంగా ఉంటే ఈ పరిస్థితి వస్తుందా? కాబట్టి స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్. దేశంలో కొంత స్లోడౌన్ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు కదా గత 6 నెలల నుండి. అసలు గత 3 సంవత్సరాల నుంచే ఈ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం నడుస్తూ ఉన్నది, మొత్తం అప్పులతోనే రాష్ట్రం నడుస్తూ ఉన్నది, జీతాలు ఇవ్వడానికి కూడా సరిగా డబ్బులు లేవు. గత సంవత్సర కాలం నుంచి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం రావడం లేదు, పెన్షన్ను వాడుకుంటున్నారు, పిఎఫ్ అమౌంట్ను వాడుకుంటున్నారు, ఇది వాస్తవం కదా. కాబట్టి రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వట్లేదు అనేది ప్రచారం జరుగుతుందో ఇది పూర్తిగా అబద్ధ ప్రచారం, ఇది దాంట్లో ఫ్యాక్ట్స్ లేవు. ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నిన్న కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది, మన FRBM లిమిట్స్ ఏవైతే ఉన్నాయో 3% నుంచి వెళ్ళి 5% పెంచడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రము గతంలో 33,000 కోట్ల రుణాల్ని తెచ్చుకునేటువంటి సౌకర్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు అదనంగా మనకు కనీసం ఇంకొక 20,000 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 55,000 క్రోర్స్ మనకి రుణం పరంగా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. అయితే ఏమవుతుందంటే రాష్ట్రాలు అన్ఫార్చునేట్లీ ప్రజలకు ఫ్రీబీస్ ఇచ్చేసి ఇక ఇదే ఆర్థిక వ్యవస్థ, ఇదే ఫైనాన్షియల్ ఎకనామిక్ మేనేజ్మెంట్ అంటే ఇదే అని చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది. ఇది సరికాదు. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగే విధంగా అంటే ప్రజలు లాంగ్ టర్మ్గా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు చూడండి, లిక్కర్ లేకపోతే రాష్ట్రం ఆగమయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లికి గవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మీరు అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడం లేదు కదా. ఎప్పుడు అన్వేషించగలుగుతారు? మీరు ఫ్రీబీస్ మీద కాకుండా మీరు అసెట్స్ మీద దృష్టి పెట్టగలిగినప్పుడు తప్పకుండా అది నెరవేరుతుంది. అయితే ఇవి మేము మాట్లాడడం అనుకోండి, ఇవి మాట్లాడితే మీరు ప్రజలకు వ్యతిరేకం, మీరు వెల్ఫేర్కి వ్యతిరేకం అని మాట్లాడతారు. మేము వెల్ఫేర్కి వ్యతిరేకం కాదు, బట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ షుడ్ గో ఇన్ హ్యాండ్. వీళ్ళేంటి కంప్లీట్గా అసలు మొత్తం వ్యయాన్ని కంప్లీట్గా ఈరోజు వెల్ఫేర్ మీద స్పెండ్ చేయడం వల్ల అసెట్స్ నిర్మాణం జరగడం లేదు. అసెట్స్ నిర్మాణం జరగకపోవడం వల్ల ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడలేనటువంటి ఒక పరిస్థితి, అంటే ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం మీదనే ఆధారపడేటువంటి ఒక స్థితిగతులను ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకొస్తున్నాయి.